नमस्कार ई न्यूज़ की स्वागत विशाख जिला पायकरावपेट बीजेपी राष्ट्र एग्जिक्यूटिव मेंबर पायकरावपेट पेर प्रामुख्यता जातीय स्थाई श्री तोटा नागेश मर्यादपूर्वक कल अभिनंदन रिपोर्टर वेंकट सोड़शेट्टी वेंकटेश वैएसआरसीपी नायक కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామ సచివాలయం రెండులో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను వాలంటీర్లతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశారు. సచివాలయం రెండు సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాలంటీర్ల దినచర్య ప్రభుత్వ పథకాలు వాటి అమలు ప్రభుత్వానికి ప్రజలకు ఉన్న వారిది ప్రత్యేకత కలిగిన వాలంటీర్లు పనితీరు వ్యవస్థను పరిశీలించారు. ఎల్లపట్ట వైఎస్ఆర్ బీమా పెన్షన్లు తెల్ల రేషన్ కార్డు వీరికి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు వాటి గురించి పూర్తిగా వాలంటీర్లకు అవగాహన కల్పించారు. पार्टी की संबंधी लीडर द्वारा कार्यकर्ता द्वारा प्रजो पार्टी लीडर के पार्टी कार्यकर्ता के वोटर के वील के संबंध लेकिन విశాఖ జిల్లా నర్సీపట్నం తగలబెట్టిన గంజాయి విలువ 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇటీవల గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు. 113 వాహనాలు వేలం వేయడం జరిగింది. మిగిలిన వాహనాలకు సంబంధించి ప్రభుత్వ అనుమతులు తీసుకుని మరోసారి వేలం వేస్తాం. ఎక్కువసార్లు గంజాయి రవాణాలో పట్టుబడ్డ 17 మంది వ్యక్తులను పీడియాడి కేసు నమోదు చేయడం జరిగింది. డీసీ రంగారావు విశాఖ జిల్లాలో 41 పోలీస్ స్టేషన్ పరిధిలో 657 కేసుల్లో స్వాధీనం చేసుకున్నాం. 22.429 కిలోల గంజాయి తగలబెట్టడం జరిగింది. జొన్నడ ఇసుక ర్యాంప్ స్టాక్ యార్డ్ లో 35 పైగా టీసీ లారీలను అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలింపుపై అధికారులు నిర్లక్ష్య పనితీరును స్పందించండి. ఎమ్మెల్యే తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలో గత రాత్రి ఇసుక ర్యాంప్ స్టాక్ యార్డ్ లో 35 లారీలతో టీసీ భారీ వాహనాలతో ఇసుక ర్యాంప్ స్టాక్ యార్డ్ నుంచి అక్రమంగా తరలిపోతుందని జనసేన బీజేపీ కార్యకర్తలు సంయుక్తంగా ఇసుక స్టాక్ యార్డ్ ప్రదేశానికి వెళ్లి పరిశీలించి అక్రమాలను గుర్తించి స్థానిక ఆలమూరు విఆర్ఓ లక్ష్మీపతికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు చెప్పలేదంటారు కదా మాకు తెలియదు కదా.
పొద్దున్న వచ్చావు కదా చెప్పు అవన్నీ మధ్యలో చెప్పు అనంతపురం జిల్లా కోడేరు మండలం అరవకూరు సమీపంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఆది రాజసింగ్ రాణా ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం ప్రమాదంలో తేజసాయి అనే యువకుడు మృతి మృతుడు బళ్ళారి జిల్లా సిరుగుప్ప వాసుగా గుర్తించారు. గోదావరి జిల్లా సంకవరం మండలంలో గవరంపేట పంచాయతీ మనం మన పరిశుభ్రత అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దీనికి ఎంపీడీఓ మరియు పంచాయతీ కార్యదర్శి వాలంటీర్స్ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అన్నవరం దేవస్థానం సమీపంలో 18 కిలోమీటర్ల దూరంలో గల ఆంధ్ర శబరిమల అను అయ్యప్ప స్వామి పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీనికి భూపతి కుసుమంచి శ్రీనివాస్ గురుస్వామి ఫౌండర్ చైర్మన్ భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా చూస్తారు. మన న్యూస్కి విశాఖ జిల్లా పైకిరావుపేట బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎన్నికైన పైకిరావుపేట పేరు ప్రాముఖ్యతలను జాతీయ స్థాయిలో తీసుకువెళ్తున్న శ్రీ తోట నాగేష్ ని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన రిపోర్టర్ వెంకట్ సోడిశెట్టి వెంకటేష్ వైఎస్ఆర్సీపీ నాయకులు Thank you.
కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామ సచివాలయం రెండులో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను వాలంటీర్లతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశారు. సచివాలయం రెండు సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాలంటీర్ల దినచర్య ప్రభుత్వ పథకాలు వాటి అమలు ప్రభుత్వానికి ప్రజలకు ఉన్న వారిది ప్రత్యేకత కలిగిన వాలంటీర్లు పనితీరు వ్యవస్థను పరిశీలించారు. ఎల్లపట్ట వైఎస్ఆర్ బీమా పెన్షన్లు తెల్ల రేషన్ కార్డు వీరికి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు వాటి గురించి పూర్తిగా వాలంటీర్లకు అవగాహన కల్పించారు. చైర్మన్ గీసాల శ్రీ వాలంటీర్లతో మాట్లాడారు. పార్టీకి సంబంధించిన లీడర్ ద్వారాగా కార్యకర్త ద్వారాగా వెళ్ళి ప్రజల్లో ఇప్పుడు పార్టీ లీడర్లకి పార్టీ కార్యకర్తలకి వాటర్కి వీళ్ళకి సంబంధం లేదు. అసలే విశాఖ జిల్లా నర్సీపట్నం తగలబెట్టిన గంజాయి విలువ 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇటీవల గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ 113 వాహనాలు వేలం వేయడం జరిగింది. మిగిలిన వాహనాలకు సంబంధించి ప్రభుత్వ అనుమతులు తీసుకుని మరోసారి వేలం వేస్తాం. ఎక్కువ సార్లు గంజాయి రవాణాలో పట్టుబడ్డ 17 మంది వ్యక్తులను పీడియాడ్ కేసు నమోదు చేయడం జరిగింది. డీసీ రంగారావు విశాఖ జిల్లాలో 41 పోలీస్ స్టేషన్ పరిధిలో 657 కేసుల్లో స్వాధీనం చేసుకున్నాం. 22.429 కిలోల గంజాయి తగలబెట్టడం జరిగింది. జొన్నాడ ఇసుక ర్యాంప్ స్టాక్ యార్డ్ లో 35 పైగా టీసీ లారీలను అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలింపుపై అధికారుల నిర్లక్ష్య పనితీరును స్పందించండి. ఎమ్మెల్యే తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలో గత రాత్రి ఇసుక ర్యాంప్ స్టాక్ యార్డ్ లో 35 లారీలతో టీసీ భారీ వాహనాలతో ఇసుక ర్యాంప్ స్టాక్ యార్డ్ నుంచి అక్రమంగా తరలిపోతుందని జనసేన బీజేపీ కార్యకర్తలు సంయుక్తంగా ఇసుక స్టాక్ యార్డ్ ప్రదేశానికి వెళ్లి పరిశీలించి అక్రమాలను గుర్తించి స్థానిక ఆలమూరు విఆర్ఓ లక్ష్మీపతికి ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా కోడేరు మండలం అరవకూరు సమీపంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఆది రాజసింగ్ రాణా ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం. ప్రమాదంలో తేజసాయి అనే యువకుడు మృతి. మృతుడు బళ్ళారి జిల్లా సిరుగుప్ప వాసుగా గుర్తించారు. గోదావరి జిల్లా సంకవరం మండలంలో గవరంపేట పంచాయతీ మనం మన పరిశుభ్రత అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దీనికి ఎంపీడీఓ మరియు పంచాయతీ కార్యదర్శి వాలంటీర్స్ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో చెత్తను ట్రైన్లో వేయొద్దు.
అన్నవరం దేవస్థానం సమీపంలో 18 కిలోమీటర్ల దూరంలో గల ఆంధ్ర శబరిమల అను అయ్యప్ప స్వామి పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీనికి భూపతి కుసుమంచ శ్రీనివాస్ గురుస్వామి ఫౌండర్ చైర్మన్ భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా చూస్తారు. సార్ మన న్యూస్కి వెళ్ళి విశాఖ జిల్లా పైకిరావుపేట బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఎన్నికైన పైకిరావుపేట పేరు ప్రాముఖ్యతలను జాతీయ స్థాయిలో తీసుకువెళ్తున్న శ్రీ తోట నాగేష్ ని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన రిపోర్టర్ వెంకట్ సోడిశెట్టి వెంకటేష్ వైఎస్ఆర్సీపీ నాయకులు కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామ సచివాలయం 2లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను వాలంటీర్లతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశారు. సచివాలయం 2 సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాలంటీర్ల దినచర్య ప్రభుత్వ పథకాలు వాటి అమలు ప్రభుత్వానికి ప్రజలకు ఉన్న వారిది ప్రత్యేకత కలిగిన వాలంటీర్ పనితీరు వ్యవస్థను పరిశీలించారు. ఇళ్లపట్ట వైఎస్ఆర్ బీమా పెన్షన్లు తెల్ల రేషన్ కార్డు వీరికి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు వాటి గురించి పూర్తిగా వాలంటీర్లకు అవగాహన కల్పించారు. చైర్మన్ గీసాల శ్రీని వాలంటీర్లతో మాట్లాడారు. पार्टी कार्यकर्ता के वाटर के जेल के संबंधों ले रख लेंगे. విశాఖ జిల్లా నర్సీపట్నం తగలబెట్టిన గంజాయి విలువ 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇటీవల గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ 113 వాహనాలు వేలం వేయడం జరిగింది. మిగిలిన వాహనాలకు సంబంధించి ప్రభుత్వ అనుమతులు తీసుకుని మరోసారి వేలం వేస్తాం. ఎక్కువ సార్లు గంజాయి రవాణాలో పట్టుబడ్డ 17 మంది వ్యక్తులను
పీడీ యాడ్ కేసు నమోదు చేయడం జరిగింది. డీసీ రంగారావు విశాఖ జిల్లాలో 41 పోలీస్ స్టేషన్ పరిధిలో 657 కేసులను స్వాధీనం చేసుకున్న 22.429 కిలోల గంజాయి తగలబెట్టడం జరిగింది. జొన్నడా ఇసుక ర్యాంప్ స్టాక్ యార్డ్ లో 35 పైగా టీసీ లారీలను అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలింపుపై అధికారుల నిర్లక్ష్యం పనితీరును స్పందించండి. ఎమ్మెల్యే తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలో గత రాత్రి ఇసుక ర్యాంప్ స్టాక్ యార్డ్ లో 35 లారీలతో టీసీ భారీ వాహనాలతో ఇసుక ర్యాంప్ స్టాక్ యార్డ్ నుంచి అక్రమంగా తరలిపోతుందని జనసేన బీజేపీ కార్యకర్తలు సంయుక్తంగా ఇసుక స్టాక్ యార్డ్ ప్రదేశానికి వెళ్లి పరిశీలించి అక్రమాలను గుర్తించి స్థానిక ఆలమూరు విఆర్ఓ లక్ష్మీపతికి ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా కోడేరు మండలం అరవకూరు సమీపంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఆది రాజసింగ్ రాణా ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం ప్రమాదంలో తేజసాయి అనే యువకుడు మృతి మృతుడు బళ్ళారి జిల్లా సిరుగుప్ప వాసుగా గుర్తించారు. గోదావరి జిల్లా సంకవరం మండలంలో గవరంపేట పంచాయతీ మనం మన పరిశుభ్రత అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దీనికి ఎంపీడీఓ మరియు పంచాయతీ కార్యదర్శి వాలంటీర్స్ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అన్నవరం దేవస్థానం సమీపంలో 18 కిలోమీటర్ల దూరంలో గల ఆంధ్ర శబరిమల అను అయ్యప్ప స్వామి పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీనికి భూపతి కుసుమంచి శ్రీనివాస్ గురుస్వామి ఫౌండర్ చైర్మన్ భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా చూస్తారు.
మన న్యూస్ కి విశాఖ జిల్లా పైకిరావుపేట బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఎన్నికైన పైకిరావుపేట పేరు ప్రాముఖ్యతలను జాతీయ స్థాయిలో తీసుకువెళ్తున్న శ్రీ తోట నాగేష్ ని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన రిపోర్టర్ వెంకట్, సోడిశెట్టి వెంకటేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామ సచివాలయం 2లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను వాలంటీర్లతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశారు. సచివాలయం 2 సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాలంటీర్ల దినచర్య, ప్రభుత్వ పథకాలు, వాటి అమలు, ప్రభుత్వానికి ప్రజలకు ఉన్న వారిది ప్రత్యేకత కలిగిన వాలంటీర్లు పనితీరు వ్యవస్థను పరిశీలించారు. ఎల్లపట్ట, వైఎస్ఆర్ బీమా, పెన్షన్లు, తెల్ల రేషన్ కార్డు, వీరికి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు, వాటి గురించి పూర్తిగా వాలంటీర్లకు అవగాహన కల్పించారు. చైర్మన్ గీసాల శ్రీను వాలంటీర్లతో మాట్లాడారు. पार्टी कार्यकर्ता के वाटर के जेल के संबंध में लेकर लेंगे. విశాఖ జిల్లా నర్సీపట్నం తగలబెట్టిన గంజాయి విలువ 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇటీవల గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ 113 వాహనాలు వేలం వేయడం జరిగింది. మిగిలిన వాహనాలకు సంబంధించి ప్రభుత్వ అనుమతులు తీసుకుని మరోసారి వేలం వేస్తాం. ఎక్కువ సార్లు గంజాయి రవాణాలో పట్టుబడ్డ 17 మంది వ్యక్తులను పీడియాడి కేసు నమోదు చేయడం జరిగింది. డీసీ రంగారావు విశాఖ జిల్లాలో 41 పోలీస్ స్టేషన్ పరిధిలో 657 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 22.429 కిలోల గంజాయి తగలబెట్టడం జరిగింది. పెద్దండి